అందరికీ జై భీమ్ తీసి నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజల్ కాన్స్టిట్యూన్సీ. ఈ వీడియో రికార్డ్ చేయడం గల ముఖ్యమైన కారణం ఏంటంటే, గన్నవరం కాన్స్టిట్యూన్సీలో మీకు అందరికీ తెలుసు బెగ్గరమయ్య అలియాస్ సరిపల్ రాజేష్ని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. క్షమించాలా, టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. దీని మీద నేను కొన్ని వీడియోస్ మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నిన్న ఈవినింగ్ సరిపల్ రాజేష్ ఒక వీడియో మాట్లాడాడు. ఏంటంటాడంటే, నేను జగన్ రెడ్డిని కుట్రలు చేస్తున్నాడు కాబట్టి నేను పోటు నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పి మాట్లాడాడు. వాస్తవానికి వాడు పోటు నుంచి తప్పుకోవట్లేదు, వాడిని ఆ కాన్స్టిట్యున్సీ నుంచి తొలగించారు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ వీడి మీద పూర్తి అవగాహన లేదు. ఎవరో చెప్పినటువంటి సొల్లు మాటలు విని వీడిని అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఇంత పెద్ద స్థాయిలో బ్రాహ్మణ సంఘాలు, కాపు సంఘాలు, బీసీ సంఘాలు, హిందూ సమాజం, ఇలా దళిత సంఘాలు, ఇలా అందరూ పూర్తి స్థాయిలో ఒక వ్యక్తి మీద ఇంత వ్యతిరేకత ఉంది అని తెలియగానే పార్టీకి కూడా డ్యామేజ్ కలుగుతుందని చెప్పి ఇమీడియట్గా వాడిని తొలగించడం జరిగింది. దాన్ని వీడేదో కవర్ డ్రైవ్ చేసుకుంటున్నాడు. ఇక విషయంలోకి వెళ్దాం. ఏంట్రా, ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? జగన్ రెడ్డి, ఒక దళితుడు పోటీ చేయడం నీకు ఇష్టం లేదా? ఒక సామాన్యుడు అసెంబ్లీకి రావడం నీకు ఇష్టం లేదా? నిన్ను ప్రశ్నిస్తాడని భయపడుతున్నావా అంటున్నాడు. నేను విషయంలోకి వెళ్దాం. అరే, నీకు అసలు ఏమన్నా తెలుసా లేకుండా తెలియక మాట్లాడతావా? ఒక దళితుడు పోటీ అడ్డుకోవడానికి ఒక రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో నిన్ను తప్పిస్తే ఖచ్చితంగా ఇంకొక దళితుడికి సీటు కేటాయించాలి. రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీ వాడిని తప్పిస్తే మరలా ఎస్సీ వాడికి సీటు కేటాయించాలి. ఎవడో వచ్చి పోటీ చేస్తానంటే సాగదు, ఇక్కడ రాజ్యాంగం ఒప్పుకోదు దానికి. ఈ మాత్రం కూడా తెలియకుండా ఎలాగరా నువ్వు? అంటే వీడు ప్రజల్ని ఏ విధంగా డైవర్ట్ చేస్తున్నాడో ఒకసారి గమనించిన ప్రజలారా, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాల మీద వ్యతిరేకత వచ్చింది, బీసీ సంఘాలకు వ్యతిరేకత వచ్చింది, కాపు సంఘాలకు వ్యతిరేకత వచ్చింది. చాలామంది ఇండైరెక్ట్గా వర్క్ చేస్తున్నారు వీడి మీద, చాలామంది డైరెక్ట్గా వర్క్ చేస్తున్నారు, చాలా టీవీ ఛానల్స్లో డిబేట్లు జరుగుతూ ఉన్నాయి. ఎందుకని ఇంత అలరా జరుగుతూ ఉందంటే, జగన్మోహన్ రెడ్డి, జగన్ రెడ్డి అంటే ఇంతకాలం వీడు చెప్పే సొల్లు కథలు అనేటువంటి జనాలకు నేను చెప్తున్నాను, వినండి. ఏమండి, ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 151 ఎమ్మెల్యేలు కలిగినటువంటి బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వాన్ని మానేసి, పరిపాలన మానేసి, రేపు ఎలక్షన్ ఎలా చేయాలనేది అది ఇవ్వనేసి, ఎవడో బేవర్స్ గార్డు సామర్ల కోటలో భోగం మేళం దగ్గర ఆటో కేరాలు వేసుకున్నటువంటి బేవర్స్ గార్డు, వాడెక్కడో పోటీ చేస్తాడేమో, వాడెక్కడన్నా అలర చేస్తాడేమో, వాడిని ఎలా తొక్కేద్దాం, దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడా ముఖ్యమంత్రి గారు? రెండు బచ్చగాడివి ఆయన ముందు. ఆయన దాకా ఎందుకు అసలు నీకు నాకు అర్థం కాదు. ఒక ఎమ్మెల్యేనే పట్టించుకో, ఎప్పుడైనా నువ్వు వాళ్ళు గమనించావా? ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనా నీకు ఎవడైనా కౌంటర్ అవ్వడం చూసావు? ఎప్పుడైనా ఎవడైనా మాట్లాడడం చూసావా? నీకు నేనే ఎక్కువ, నేను కౌంటర్ అవ్వడమే ఎక్కువ. నీకు బచ్చగాడు నువ్వు, ఆటోలు తోలుకున్నటువంటి ఆటో డ్రైవర్ గాడు నువ్వు, భోగం వాళ్ళ దగ్గర కిరాలు వేసుకున్నటువంటి భోగం గాడు నువ్వు, అలిచేటువంటి 200 రూపాయల కమిషన్ తీసుకుని బతుకున్నటువంటి వాడు నువ్వు. నీవు ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయి లీడర్ నా కోసం మాట్లాడుకున్నాడు అనుకోవడం నీ అవివేకం అవుతుంది రాజేష్. ఇక విషయంలోకి వెళ్తే, ఏ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా నీకు హిందూ దేవుళ్ళు తిట్టు రాజేషు, అగ్రకులపు అమ్మాయిలు పెళ్లి చేసుకొస్తామని చెప్పు రాజేషు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నీకు? నీవు ఆ రోజు నీ నోటుతోలతో మాట్లాడావు కాబట్టి ఇవాళ అగ్రవర్ణాలు ఉన్నటువంటి హిందూ సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా నిన్ను వ్యతిరేకిస్తున్నారు. ఆ రోజు నీ నోటుతోలు ఎక్కువైపోయి హిందూ దేవుళ్ళు దూషించావు కాబట్టి ఈరోజు హిందూ భక్తులందరూ కూడా నిన్ను వ్యతిరేకిస్తున్నారు. ఆ రోజు నోటుతోలు ఎక్కువైపోయి పవన్ కళ్యాణ్ పావల కళ్యాణ్ అన్నావు, నీకు 3 పెళ్ళిళ్ళు ఏంటరా అన్నావు, నువ్వంటరా హిందూ ధర్మాన్ని పరిరక్షించేది అన్నావు, కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులంతా నిన్ను వ్యతిరేకిస్తున్నారు. ఆ రోజు దళితపేటలో జనసేన జెండా ఎగురుద్దంటారు, లంజ కొడకలేరని చెప్పి కాపు సోదరులందరినీ కూడా అవమానించే విధంగా మాట్లాడావు, కాబట్టి వాళ్ళ కాపు సోదరులందరూ నిన్ను వ్యతిరేకిస్తున్నారు. అంతే తప్ప దానికి జగన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏముందిరా? దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏముంది? అంటే ప్రజలని ఎర్రుబోగులు అనుకున్నావా? నువ్వు టీవీ పెట్టుకుని నువ్వే కథ చెప్తే పిట్టక చెప్తా పిట్టకథ నమ్మడానికి? రే, అప్డేట్ అయ్యారు ప్రజలు కూడా, చాలా అప్డేట్ అయ్యారు. ఇక ఇంకొక పాయింట్ మాట్లాడాలి వీడి కోసం. ఏంటంటే, వీడి కోసం నిజాలు తెలియజేస్తామనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ నిజాలు ప్రజలందరికీ తెలిసిపోతున్నాయని ఈ మేము మాట్లాడేటువంటి పేజీలకు రిపోర్టులు కొట్టించడం, మా ఇంట్లో ఆడోళ్ళ ఫోటోలు ఎడిటింగ్లు చేయించడం చాలా దుర్మార్గంగా చేస్తున్నాడు. ఒరే, ఎప్పుడైనా కనీసం నీ భార్య కోసం తప్పుడు కథనాలు రాసామరా మేము? నీ భార్య ఫోటోలు ఎడిటింగ్లు చేసామరా మేము? మేము సిద్ధాంతపరంగా వ్యతిరేకిస్తున్నాం. సిద్ధాంతపరంగా చెప్పు, ఇంట్లో ఆడోళ్ళ ఫోటోలు పట్టుకొచ్చి బూత్ బొమ్మలకు ఎడిటింగ్లు చేసి నీ లుచ్చ బాధ్యత లుచ్చ కామెంట్లు రాయించి ఎంత దుర్మార్గంగా తయారవుతున్నటువంటి నీవు ఇవాళ చెప్తున్నాను చూడు, సరిగ్గా ఏదో ఒక రోజు దేవుడు సరైనటువంటి శిక్ష వేస్తాడు నేను, ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు నేను. ఎందుకనంటే
నీవు చేసినటువంటి పనులు అలాంటి, నీవు ఏ దేవుడిని అయితే నేను ఏ దేవుడిని నమ్ముకున్నటువంటి క్రిస్టియనిటీని నమ్ముకున్నటువంటి ప్రజలు నేను రక్షించాను నువ్వు వచ్చావో, ఏ పాస్టర్లకు అండగా ఉంటానని నువ్వు వచ్చావో, ఏ క్రైస్తత్వం మంచిదని నువ్వు చెప్పావో, అదే క్రైస్తత్వాన్ని అదే పాస్టర్ని చాలా దుర్మార్గంగా బూతులు తిట్టినటువంటి దుర్మార్గుడు నువ్వు. ఖచ్చితంగా దేవుడు ఏదో బుద్ధి చెప్తాడు నీకు. కాబట్టి సమయం ఉంది, వెయిట్ చేయాలంతే. ఎగిరెగిరి పడుతున్నావు కదా. ఖచ్చితంగా ఒక సామెత ఉంటుంది ఏంటంటే, 100 గుడ్లను తిన్న రాబందు కూడా ఒక తుఫాను దెబ్బకు పోద్దంట. ఖచ్చితంగా బలమైన దెబ్బే తగులుతుంది రాజేష్, నీకు నిజంగా చెప్తున్నాను నేను. నేను చెప్తున్నాను ఇవాళ రాసి పెట్టుకో, ఖచ్చితంగా ఒక బలమైన దెబ్బ తింటావు. ఆ దెబ్బతో నీలాంటి వాడు ఇంకొకటి రావడానికి భయపడతాడు సమాజంలో. నీలాగా హిందూ మతానికి క్రైస్తవ మతానికి మధ్యలో గొడవలు పెట్టేటట్టు ఇంకొకటి రాకుండా భయపడతాడు. చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్తున్నాను నేను, ఇవాళ ఏం సందేశం ఇద్దామని ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి మీరు పార్టీలు ఎంకరేజ్ చేస్తున్నారు. పార్టీకి అధికార ప్రతినిధి అనే పదవినిచ్చారు. ఏమన్నా లోకేష్ గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను, ఈ మాదిరిగా ఆడపిల్లల్ని నమ్మించి మోసం చేసి గల్ఫ్ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసినటువంటి ఒక దుర్మార్గుడు వీడు, వీడిని ఏ మాదిరిగా మీరు సమాజానికి మెసేజ్ ఇద్దామని చెప్పి మీరు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు? హిందువుల అమ్మాయిని లేపుకురండి, అగ్రవర్ణంలో ఉన్న అమ్మాయిని లేపుకురండి, మీరు పెళ్లిళ్ళు చేసుకోండి అని చెప్పి కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెడతానటువంటి ఒక దుర్మార్గుడు వీడు, వీడిని ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు? నాకు తెలియక అడుగుతా ఉన్నాను. జనసేన పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని ఎంతకాలం నమ్మేవాడి నేను, కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఉమ్మడి అభ్యర్థిగా వాడిని ప్రకటించినప్పుడు ఎందుకు మీరు అభ్యక్షను పెట్టలేదు? ఎందుచేత మీరు నిన్న ఒక డిబేట్లో జనసేన పార్టీ సమయం ఒక అధికార ప్రతినిధి చెప్తున్నాం, మా జనసేన పార్టీ బేషరత్గా సరిపల్ల రాజేష్కి మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నాడు. అదేంటయ్యా, ఒక పావలా కళ్యాణ్ అని తిట్టినోడికి, 3 పిల్లలని తిట్టినోడికి, జనసేన వాళ్ళు లంజ కొడకలని తిట్టినోడికి అంత సిగ్గు లజ్జ లేకుండా ఏ విధంగా సపోర్ట్ చేస్తారని చెప్తా ఉన్నావు నువ్వు జనసేన నాయకుడా? నాకు అర్థం కాకడుగుతున్నాను నేను. ఇంకోటి కూడా చెప్తున్నాను నేను, మీరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీకు చెప్తున్నాను, దళితుడికి టికెట్ ఇచ్చి వెనక్కి తీసేసుకుంటారని చెప్పేసి దళిత సమాజానికి వ్యతిరేకత వస్తుందని మీరు అనుకుంటా ఉన్నారేమో, అస్సలు రాదు. ఎందుకు చెప్తున్నానంటే, వీడిని ఎప్పుడో దళిత జాతి వ్యతిరేకించింది, వీడిని ఎప్పుడో దళిత జాతి వెలేసింది, వీడిని, వీడు మా జాతి కాదు, మా జాతిలో పుట్టిన చీడపురుగు అని చెప్పేసి ఎప్పుడో దళిత సమాజం వీడిని వెలేసింది, ఎప్పుడో ఎస్సీ సామాజిక వర్గం వీడిని వెలేసింది. ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గంలో జాతి కోసం ఉద్యమాలు చేసే నాయకులందరినీ దూషించినటువంటి దుర్మార్గుడు వీడు. ఆ నాయకుల యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లల ఫోటోలు ఎడిటింగ్లు చేసి మార్పింగ్లు చేసి అవి ఫేస్బుక్లో పెట్టి బ్లాక్మెయిల్ చేసినటువంటి బ్లాక్మెయిలర్ వీడు. ఇలాంటి చెత్తనా కొడుకుని మా జాతిలో ఒకడు, ఇది ఒక ఎస్సీ వీడు అని చెప్పుకోవడానికి మాకే సిగ్గుగా ఉంది. మీరు ఏ విధంగా ఎస్సీ కోటల వరకు టికెట్ కేటాయించారో మాకైతే అర్థం కాలేదు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఓకే, లోకేష్ గారు మీ మాట వినట్లేదేమో, ఓకే, అది మీ ఇంట్లో ప్రాబ్లం, మీ పర్సనల్ ప్రాబ్లం, మేము కాదనం. కానీ మీ కొడుకు మీ మాట వినట్లేదని చెప్పి ఇలాంటి దుర్మార్గుని తీసుకొచ్చి అమ్మాయికి ప్రజల మీద రొద్దడం ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు? ఇది ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి మతోన్మాదిని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పార్టీని, ఇలాంటి కులోన్మాదిని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పార్టీని ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకించి తరిమి కొట్టవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి కూటమిని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఇలాంటి దుర్మార్గుని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే, ఇలాంటి దుర్మార్గం వ్యాఖ్యలు చేస్తున్న సరిపల్ల రాజేష్ అనేటువంటి వాడిని తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేయకపోతే, ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా బ్రాహ్మణ సంఘాలకు గనక సిగ్గుంటే, అదే మాదిరిగా ఎవరైతే ఈ ఉద్యమాలు చేస్తారో మీరందరూ కూడా మీకు విశ్వాసరీత ఉంటే వీడిని సస్పెండ్ చేయకపోతే తెలుగుదేశం పార్టీని బాయ్కాట్ చేయండి అయ్యా. పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీని బాయ్కాట్ చేయండి. వీడి ఈ రెండు పార్టీలు కూడా ప్రమాదం సమాజానికి. ఇలాంటి వాళ్ళని పెంచి పోషించి కులాల మధ్యన ఘర్షణలు రేపడానికి, మతాల మధ్యన ఘర్షణలు రేపడానికి ఇలాంటి వాళ్ళని పార్టీల్లోకి తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తుంటే ఆ పార్టీలు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్టు ఒకసారి అర్థం చేసుకోండి. ఇలాంటి వాడు రేపు వస్తే రేపొద్దున మర్డర్లు చేస్తాడు, రేపొద్దున మానభంగాలు చేయిస్తాడు, రేపొద్దున దందాలు చేయిస్తాడు, రేపొద్దున రాస్తారోకులు చేయిస్తాడు, రేపొద్దున రెగ్గింగ్లు చేస్తాడు ఎలక్షన్లో వీడుకున్నటువంటి అల్లరమోకలు పెట్టుకుని. ఇలాంటి దుర్మార్గుల్ని దయచేసి రాజకీయాలు ఎంకరేజ్ చేయొద్దని తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా నీవు ఆడుతున్నటువంటి సింపతి గేమ్ ఏదైతే ఉందో రాజేష్, నీ పని అయిపోయిందిరా, యువర్ మటాష్. ఏనాడైతే ఆడపిల్లల ఫోటోలు ఎడిటింగ్లు చేసి మార్పింగ్లు చేసావు, ఆ రోజు ఆడబిడ్డలు సున్నికి తగిలిందిరా సరిపల్ల రాజేష్. ఖచ్చితంగా రానున్న రోజుల్లో సరైన బుద్ధి నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చెప్తారు, నేను కూడా చెప్తాను, కంగారు పడకు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల కాన్స్టిట్యూన్సీ. థ్యాంక్ యూ.